Onion, green chilli, chicken fry. Chicken and chin and a caracalotiscuna matta. 200 gram onion, oka red, 10 green chilies. Ginger garlic paste, some uppu, karam, paspu, daniel puddy, jilakara puddy, garam masala, conchum kutimera, and the oil. I put three first. దీని కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టదన్నమాట వాటర్ ఏమేం కాబట్టి నేను వచ్చి రెండు నాలుగు ఈ గంటి తోటి ఒక ఐదు తీసుకున్నాను అన్నమాట ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందన్నమాట ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బాగా రోస్ట్ అవ్వాలి అన్నమాట బాగా రోస్ట్ అయిపోయింది కదా అల్లం పేస్ట్ వేయాలన్నమాట నేను వచ్చి ఒక స్పూన్ పట్టింగ్ స్పూన్ ఇస్తున్నాను ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం చికెన్ వేసుకోవాలన్నమాట చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా సిమ్లో పెట్టాలన్నమాట ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు చికెన్ మగ్గిందా లేదా బాగా ఉడికిందా లేదని మనం చూడాలన్నమాట దీనికి వచ్చి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి ఆ చికెన్ ఇప్పుడు నేను 1/4 స్పూన్ ఉప్పు నేను పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారం మనం తక్కువగా వేసుకోవాలన్నమాట నేను 1/4 స్పూన్ వేస్తాను కొంచెం కారం తీసుకొని పసుపు 1 టీ స్పూన్ ధనియాల గింజ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక 1 టీ స్పూన్ గరం మసాలా ఒక 5 నిమిషాలు ఇవన్నీ చికెన్ పట్టేస్తాయండి ఈ మసాలా అంతా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా చికెన్ పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనం చిల్లీ చేసుకోవాలి
ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా ఉప్పు కరెక్టా ఉందా లేదా చూసుకుంటా అన్నమాట. నాకైతే కొంచెం ఉప్పు కాలేదు. కొంచెం వేసుకో. సిమ్లోనే ఈ పచ్చిమిరపకాయలంతా బాగా వాడాలన్నమాట. అందువల్ల మనం కొంచెం సిమ్లోనే పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో. ఇప్పుడు వచ్చి బాగా రోస్ట్ అయిపోయింది అన్నమాట. దీనికి ఎందుకు చెప్పాలంటే చిన్న చిన్న పీసులు అయితే బాగా కారం ఈ పచ్చిమిరపకాయ ఉన్న టేస్ట్ అంతా దానికి పట్టద్దు అనమాట. తొందరగా ఉడికిపోద్ది మీకు. అయిపోయింది. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసాం అన్నమాట. ఆనియన్ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై మీరు ట్రై చేసి చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈజీ అయిన మెథడ్ అన్నమాట ఇది. మీకు తొందరగా కుకింగ్, ఈజీ కుకింగ్. రైస్లో తినచ్చు లేదా ఆనియన్గా మనం ఇడిగానైనా తినచ్చు అన్నమాట. బాగుంటుంది. మీరు చేసి చూడండి, కామెంట్స్ పెట్టండి.